శుభం బియాదు శ్రీ గురు భ్యో నమః. వృషిక రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 37వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశి వారికి ధనస్థానంలోనే ఉన్న గురుకేతువులు ఒక అద్భుతమైన ఆదాయం లక్కన ఉంటుంది, బాగుంటుంది. చక్కగా వాళ్ళ కుటుంబ పరంగా అన్ని విధాలుగా యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో ఉన్న శని విక్రమ స్థానంలో ఉండడం, ఏళ్ళని శని వదిలేయడం, దీనివల్ల ఏంటంటే శని వల్ల లాభమే తప్ప మూడేంటి ఉండడం వల్ల యోగం ఇస్తుంది తప్ప నష్టమైతే జరిగే అవకాశం వాళ్ళకి కనిపించదు. కానీ పంచములో ఉన్న కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ఉండడం, కానీ పిల్లల ద్వారా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ పిల్లల కోసం ఖర్చు పెట్టాలనుకున్న వాటిలో కానీ కొంత నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే మీకు అష్టంలో ఉన్న శుక్రుడు కానీ రాహువు కానీ వీళ్ళిద్దరూ సహకరించే పరిస్థితిలో లేరు. అయితే అష్టంలో ఉన్న రాహు శుక్రులు ఇద్దరితో పాటు గురుదృష్టి కూడా అష్టం మీద పడింది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రెక్టిఫికేషన్ జరుగుతాయి. అంచేత హెల్త్ ఇష్యూస్ వచ్చిన మనం భయపడకండి, అదేదో మహమ్మారి అనుకోకండి. కొంతవరకు వస్తుంది, వచ్చి మళ్ళీ తగ్గిపోతుంది తప్ప అదేమి ఆరోగ్యాన్ని కానీ ఆయుష్ను కానీ ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఉండదు, భయపడక్కర్లేదు. అలాగే భాగ్యంలో చూస్తే బుధాదిత్య యోగం ఉంది కాబట్టి వ్యాపారం అనే అంశంతో ఏదైనా ఆరంభించడానికి ప్రయత్నం చేయగలితే కొత్త కొత్తగా ఆలోచనలతో కానీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఈ వారం రోజుల్లో మీరు కొత్తగా కొత్త పనులు మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం సంగతి పక్కన పెట్టి ముందు ఆలోచన, ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఒక పని మీద వెళ్తుంటే ఒక చిన్న దెబ్బ తగిలితే ఇంకా ఆ పని ఆపేసుకుంటారు, ముందుకు వెళ్ళరు. ఇంకా ఆ మానసికంగా చాలా ఒత్తిడి తీసుకుంటారు. అలా కాకుండా పని లక్ష్యంగా పెట్టుకుని కానీ ముందుగానే వెళ్తే ఆ లక్ష్యంకి తగ్గట్టుగా సాధన చేస్తే సక్సెస్ అనేది 15 రోజులు మీకు బాగా కనబడుతుంది. అంటే కొత్త పనులు శ్రీకారం చుట్టడానికి ఏమాత్రం వెనకంది ఎక్కలేదు. ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిజంగా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్కి ఈ 15 రోజులు మంచి శ్రీకారం చుట్టగలిగితే మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది రాజకీయ రంగం అనుకోండి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, దాని వ్యాపారం ఎటువంటి రంగమైనప్పటికీ కూడా ఒక సక్సెస్ అనేది మనకి 15 రోజుల్లో కనబడుతుంది కాబట్టి ఆరంభించండి, సక్సెస్ అనేది కనబడుతుంది. తర్వాత వీళ్ళు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఒక ఆరోగ్య విషయంలో చూసుకునేటప్పుడు అష్టంలో రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి రాహుకు సంబంధించిన గాయత్రి మంత్రాన్ని సాధన చేసుకుపోతే అది కూడా మనకు క్లియర్ అయిపోతుంది. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నోహ రాహు ప్రచోదయా. ఈ మంత్రాన్ని రోజు 1 నిమిషం చదువుకుంటూ వెళ్ళండి. అక్కడ రాహు ఉన్నంతకాలము 15 సెప్టెంబర్ వరకు కూడా రాహు అక్కడే ఉంటాడు. సో అంతవరకు కూడా ఆ మంత్రాన్ని చేసుకుంటే మనకి ఎటువంటి దోషాలు లేకుండా ముందుకెళ్ళగానే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, ఈ రాహు అష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక బ్లడ్కి సంబంధించిన ఒక దోషాన్ని బయట పెట్టడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ మంత్రం సరణ్యంగా చేసుకుంటూ వెళ్ళడము, అలాగే గురుమంత్ర సాధన చేసుకుంటే రండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.